ఇక డీటెయిల్స్ చూస్తే మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. పునరావాసం పొందిన 17 గ్రూపుల నుంచి 3.44 కోట్ల రూపాయల రుణాల చెక్కులు 172 మంది మహిళలు అందుకున్నారు. ఇక ప్రజాభవన్లో మంత్రి సీతక్క మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కొంత కష్టంగా ఉంటుందని, కానీ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ నది వరద ఉధృతి పెరిగే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రకృతి వైపరీత్యాలు దేశంలో సంభవిస్తాయన్నారు. మహిళా గ్రూపుల్లో ఒక్కో మహిళకు 2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నామని చెప్పారామె. ఇక 2 లక్షల రుణాల్లో 140,000 ప్రభుత్వం మాఫీ చేస్తుందని, కేవలం 60,000 రూపాయలు మాత్రమే మహిళా సంఘాలు కట్టాలి ఉంటుందని కూడా వెల్లడించారు. ఇక ప్రభుత్వం సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని మంత్రి సీతక్క వారికి సూచించారు. రైట్. మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. పునరావాసం పొందిన 17 గ్రూపుల నుంచి 3.44 కోట్ల రుణాల చెక్కులు 172 మంది మహిళలకు అందుకున్నారు. ఇక ప్రజాభవన్లో మంత్రి సీతక్క మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు కొంత కష్టంగా ఉంటుందని, కానీ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. మూసీ నది వరద ఉధృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రకృతి వైపరీత్యాలు దేశంలో సంభవిస్తాయన్నారు. మహిళా గ్రూపుల్లో ఒక్కో మహిళకు 2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నామన్నారు. ఇక 2 లక్షల రుణాల్లో 140,000 మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుందని, కేవలం 60,000 రూపాయలు మాత్రమే మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సహాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని మంత్రి సీతక్క మహిళలకు సూచించారు. మహిళా గ్రూపుల వారికి ఈచ్ వన్ మహిళా మెంబర్ కు 1,60,000 రూపాయలను సబ్సిడీగా ఇస్తూ 60 లాక్స్ ను 60,000 ఒక 3 ఇయర్స్ వరకు రీపేమెంట్ చేసేటట్టుగా ఈ యొక్క చెక్కులను మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ మా ఎమ్మెల్యే బలాల గారు, అదేవిధంగా మొహమ్మద్ కౌశర్ మొయినుద్దీన్ గారు, దివ్య ఐఏఎస్ గారు, శ్రీలత డిప్యూటీ మేయర్ గారు, గౌతమి ఐఏఎస్ గారు, విద్యాసాగర్ రెడ్డి ఎండి శ్రీనిధి గారు, శ్రీ మల్లయ్య భట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అండ్ అదర్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్, మా మహిళా సోదరి మనులు ఇక్కడికి వచ్చేసినటువంటి హైదరాబాద్ మూసీ పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మీరందరూ వివిధ చోట్లకి డబల్ బెడ్రూమ్లోకి మార్చబడడం జరిగింది. కానీ ఒక్కొక్కసారి బాధ ఉంటుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర మనం బతికినప్పుడు ఆ ప్రాంతంతో మనకు అనుబంధం ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని సంబంధాలు ఉంటాయి, చెట్టు పుట్ట అక్కడ ఉండే మీ లొకేషన్, మీ నియరెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్ ఉంటుంది ఇది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనము వాస్తవాల మీద ఆధారపడి జీవించాలి. నిన్న కూడా చెన్నైలో మొత్తం టౌన్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి, అంతకుముందు కూడా 2022లో అనుకుంటా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి చాలా ఇండ్లు మునిగిపోయి మరి వస్తువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ రీసెంట్లీ వచ్చినటువంటి ఫ్లడ్లో మహబ్బాదు ఖమ్మం అందరు ఇట్లా వాగుల దగ్గర, కొంతమంది అయితే ఇంకా చాలా దూరం ఉన్నా కూడా ఆ వాగు అటు వెళ్లాల్సింది ఊర్ల మీదకి వచ్చి కూడా ఊర్లన్నీ ముంచేసినటువంటి పరిస్థితి. సర్వం కోల్పోయినరు, గేదెలు ఆవులు ఇంట్లో వస్తువులు అవన్నీ కూడా పోవడం జరుగుతూ ఉంది. మహిళా గ్రూపుల వారికి